రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కోస్ట్రైల్ మెగా బ్రిడ్జ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు. 516 కోట్లతో 1.9 కిలోమీటర్ల పొడవు నిర్మించిన చారిత్రక రైలు వంతెనతో బీహార్ కోసి ప్రాంత ప్రజలు 86 ఏళ్ల కల నెరవేరనుంది. ఈ రైలు వంతెన ప్రాజెక్టును 2003 నుంచి 2004 అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. భారత్ నేపాల్ సరిహద్దులో కీలకమైన ఈ రైలు వంతెన నిర్మాణ పనులను కోవిడ్ సమయంలో వలస కార్మికులతో పూర్తి చేశామని ప్రధాని కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ రైలు వంతెన ప్రారంభంతో బీహార్ తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పడుతుంది. కోసి నదిపై నిర్మాలి బాటిలాహాలి మధ్య 1887లో చిన్న వంతెన నిర్మించిన 1934లో ఇండో నేపాల్ భూకంపం వల్ల వరదల్లో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు కోసి నదిపై రైళ్ల రాకపోకలు లేవు. ఈ వంతెన ప్రారంభం వల్ల 2 కొత్త రైల్వే లైన్లు, 5 ఎలక్ట్రికేషన్ ప్రాజెక్టులు, ఎలక్ట్రికల్ లోకోమెంట్ షెడ్లు చేపట్టనున్నారు. రైలు వంతెన ప్రారంభం అనంతరం ప్రధాని సహస్ర ఆసన్పూర్ కూఫా రైల్ సర్వీస్కు మోదీ పచ్చజెండా ఊపుతారు. బీహార్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ 16,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వంతెనను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.